హైదరాబాద్ ఎన్నికల తర్వాత వచ్చినటువంటి మంట ఈ రోజు ఆ మాటల్లో కనిపిస్తుందనే విషయాన్ని రైతులు అర్థం చేసుకుంటున్నారు. ఫలితం వచ్చినటువంటి మరుసటి రోజు ఈ రోజు సాయంకాలం ఫలితం వస్తే రేపు ఉదయం 11 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మరి రైతుల యొక్క సమస్యను తీసుకొని భారతీయ జనతా పార్టీ పైన యుద్ధం ప్రకటించారని స్వేచ్ఛ ఉంది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి గాని టీఆర్ఎస్ పార్టీ గాని స్వేచ్ఛ ఉంది. రాష్ట్ర ప్రభుత్వము చట్ట పరిధిలో కేంద్రాన్ని విమర్శించవచ్చు, ఏం అభ్యంతరం లేదు. కానీ హింసను రాష్ట్ర ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు హింసను ప్రోత్సహించకూడదు. యాజ్ ఎ పార్టీ వాళ్ళు ఉద్యమం చేయొచ్చు, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఏం ఉద్యమం చేస్తారు? ఉద్యమం ఎజెండా ఏంది? మీ బాధ్యత లేదా రైతుల యొక్క సంబంధించినటువంటి బియ్యం సేకరణలో ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వాములు కాకూడదా? అన్ని రాష్ట్రాలు కూడా బోనస్ ఇస్తా ఉన్నారు, మరి ఎక్కడ కూడా బోనస్ ఇచ్చినటువంటి పాపన తెలంగాణ ప్రభుత్వం లేదు. ఒక్క రూపాయి తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టదు. తెలంగాణ ప్రభుత్వం బ్యాంకుల ద్వారా, కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చి ఈ యొక్క ధాన్యం కొనుగోలుకు సహకరిస్తుంది. ఆ ధాన్యాన్ని సేకరణలో బ్యాంకులకు ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ప్రతి నయా పైసా బియ్యం సేకరణలో కానీ ధాన్యం సేకరణలో కానీ ప్రతి నయా పైసా అన్ని రకాల కమిషన్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఏజెన్సీలకు కానీ ఇస్తూ సేకరించేది బియ్యం కేంద్ర ప్రభుత్వం మాత్రమే. ఇన్ని రోజులు ఒకటి సంతోషం ఏంటంటే గత 7 సంవత్సరాలుగా 8 సంవత్సరాలుగా మేమే బియ్యం సేకరిస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం ఏమీ లేదు, ఇది కేసీఆర్ గారే సేకరిస్తున్నారు. గత 7.5 సంవత్సరాలుగా చెప్పారు. ఈరోజు వాళ్ళు ఏం చెప్పారంటే బియ్యం సేకరణలో మా పాత్ర లేదు, బియ్యం సేకరణ అంతా కూడా ధాన్యం సేకరణ అంతా కూడా ఎంఎస్పి ఇచ్చేది కూడా నరేంద్ర మోడీ గారే, కేంద్ర ప్రభుత్వం అనేది ప్రజలకు అర్థమయ్యే విధంగా ఆయన ధర్నా చేయడంతో అర్థమైపోయింది. కాబట్టి అదొకటి మేలు చేశాడు, కేంద్ర ప్రభుత్వం మాత్రమే ధాన్యం సేకరణ చేస్తుందనే విషయాన్ని రైతులకు తెలిసే విధంగా ఈరోజు సహకరించారు కేసీఆర్ గారు. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరైనా ధర్నా చేయవచ్చు, కానీ హింసను ప్రేరేపించే విధంగా తప్పుడు ప్రచారం చేసే విధంగా విష ప్రచారం చేసే విధంగా చేయడము మంచి సాంప్రదాయం కాదని మాత్రమే నేను ఈ సందర్భంగా వారికి మనవి చేస్తున్నాను.